ఏమైంది ఏమైంది? కాదు నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటా, ఎవరు లేనప్పుడు ఏమైంది చెప్పరా, మేము నవ్వుతాంగా. తవ్వుతుంగా పాలని వాసన వస్తుంది. ఏం మంచి లేవా? ప్యూర్ వాసన అంత ప్యూర్ పెట్టుకున్నా కానీ వాసన వస్తున్నాయి. ముక్కు మూసుకుందా ఇక అప్పుడు గట్టిన చేస్తుండే. మమ్మీ చూడరా అమ్మో, మిల్క్ అంటేనే మన మామిడి దూరం ఉంటుంది. నువ్వు ఎట్లా నువ్వు కూడా మన ఆర్లిక్స్ కలుపుకోరాదా? మళ్ళీ గ్యాప్ ఇస్తే ఆగుతుంది కాదు. అయిపోయింది ఇదే మరిగ ప్యూర్ అవి, అందుకని అట్లా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము ఇద్దరు వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో అందరికి హ్యాపీ మండే, సోమవార దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు డే బ్లాగ్ వచ్చేసి ఇంకా డైలీ వర్క్ చేసుకోవాలి. సో ఇంకా పనులు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఈయన 20కి మాలేస్తాడు. కానీ కొన్ని బట్టలు అవన్నీ బెడ్షీట్లు అవన్నీ జాడిమంటే ఉంటలేడు. సో ఇంకా మళ్ళీ ఏమనిపించింది అంటే నిన్న ఈవినింగ్ ఫిష్లు తీసుకొచ్చారు, నాన్ వెజ్ తినుకుంటా అవన్నీ ఎందుకు క్లీన్ చేయడం అని చెప్పి మళ్ళీ అట్లా కొంచెం అనిపిస్తుంది. సో ఈరోజు నిన్న చేపలు పడుతుంటే మస్తు టైం పాస్ అయింది తెలుసా? ఒకటేమనిపించింది అంటే ఊర్లో టైం పాస్ కాకపోతే చేపలు పట్టాలి, చేపలు పట్టాలి, చేపలు పడితే ఏమన్నా టైం పాస్, అసలు మస్తు టైం పాస్ అనిపిస్తుంది. చేయాలి తెలియాలి, చేయాలి తెలియాలి. ఆ చేప వస్తుంటుంది తినిపోతుంటే అరే మస్తు టైం పాస్ అయింది. నా తమ్మిడికి నాకు మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక ఈరోజు వచ్చేసి దోశ, దోశ చాలా సాకల దోశ, సాకల దోశ అంటది అట్లా అమ్మ అట్లా వస్తే నువ్వు వేస్టేజ్ మస్తు చేస్తావు కదా. ఇదే ఉప్పు కుట్టున్నావు సౌండ్ తక్కువ పెట్టు కింద చిన్నగా పెడితే తెల్లగా వస్తుంది. అందులో మాడగొడుతు దోశలు మాడిపోతే టేస్ట్ మంచిగా ఉంటుంది. వీళ్ళకి చట్నీ పొద్దున్నే వేసిన అమ్మోళ్ళకి ఏం చట్నీ? వా ఆహా, అమ్మోళ్ళకి కూడా దోశలు వేసిన మంచి పని చేసినావు. ఎన్ని గంటలకు లేచినావు పొద్దున? 3 అయింది. 3 o'clock లేచినావు? మహాతాలే, మళ్ళీ ఎప్పుడు అనుకున్నావు? మళ్ళీ ఎప్పుడు లేచినావు? దొంగ నిద్ర కోడి నిద్ర అంటారు దాన్ని. మరి మనిషికి నిద్ర మెయిన్ ఇంపార్టెంట్. అవునవును, అది కూడా కరెక్టే. ఇది ఎన్ని వస్తున్న దోశ? ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలు అలాగ బుడబుడ్డ ఈ గంట అంతా అయితే మస్తు అలాగ దోశ వాళ్ళు తినరు కాబట్టి ఎక్కువ. ఏం చేస్తున్నావు శిరీష? అయ్యా అయ్యా, సామాన్ చదువుతున్నా. ఏం మమ్మీ వాళ్ళదా? వచ్చిరా మమ్మీ వాళ్ళ పిల్ల వద్దు ఇంకా. మరి ఏం చేస్తున్నావు? ఉప్పు పోయి మీద పాపల కూర ఉండలే ఇంకా ఫ్రై అయ్యలే. నాకు ఫ్రై కావాలా మరి రాత్రి. రాత్రికేనా ఫ్రై కూడా? కర్రీ కూర ఇప్పుడు ఉంటే రాత్రి వరకు చల్లగా అవుతుంది. చల్లగా అయితే బాగుండదు, వేడి వేడి చల్లగైందంటే తింటే టేస్ట్ మస్తు అవుతుంది చేపల కూర. అవునా, వేడి వేడినా బాగుంటుంది, చల్లగైనా తగ్గినా మస్తు ఉంటుంది. అది చేపలు పెట్టిన మరి ఫ్రిడ్జ్లో, ఫ్రిడ్జ్లో పెట్టిరా. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా తీయవా మరి? కర్రీవి తీసిన ఫ్రై అట్లనే ఉన్నాయి. కర్రీ తీసిన ఏ ఇవా? ఆహా, ఇవి కర్రీకా? చిన్న చిన్న మొత్తం కర్రీ పెట్టిన, పెద్ద పెద్ద మొత్తం ఫ్రైకి. సాయంత్రం తొందరగా చేస్తా ఫ్రై, చాలా ఉండదు చేప తినక. తొందరనే చేస్తా, అన్న కూడా తేయడానికి పొద్దున్న అన్న తేవండి మరి బయటికి పోయి. పొద్దున్నే వెళ్ళా? పొద్దున్నకి 8:30 8:30 10:30 అట్లా. మరి ఏం చేసి మరి పొద్దున్న నుంచి దొరికిందే ఛాన్స్. ఈ మధ్య పండు అప్పించుకుని మొత్తం పండు స్టార్ట్ చేసిరా మీరు?
ఆడుకొని కాదు అంగన పంపించాలి. మొన్న నాలుగు రోజులు పోయింది ఎంత మంచిగా నేర్చుకుని అంగన వాడి పిల్లలు అని సామెత చెప్పా కదా. చాలా చాలా మంచి పిల్లలు. మరి దాన్ని ఏదో నేర్చుకొని వస్తుంది, నీ కూడా చెప్తుంది. బాక్సు కొంచెం తక్కువ పెట్టి నాకు అన్నం ఎక్కువైతుంది. రెండు బాక్సులు పొద్దున 8:30 తినాలి, మళ్ళీ 12:30 తినాలి. ఏం తిన్నావు? ఏం తిన్నావు? కొట్టు తిన్నారా? డబ్బు వలిగిపోతుంది. రౌతోలు ఇచ్చినాం చేతికి. ఏం తిన్నావు? క్యారెట్ తింటున్నావా? అయ్యో అయ్యో అయ్యో, పళ్ళు పోతాయిరా, పళ్ళు పోతాయిరా. ఇంత గట్టి కూడా వస్తుందా? తిన్నారు శేషం మీరు? ఏం కర్రీ? టమాటా. టమాటా ఉన్నాయరా? అక్కడలేనారా? బావేడు పోయినా? బావ వాళ్ళ ఫ్రెండ్ వస్తే సిటీకి పోయిరు. సిటీకి పోయిరా? చాచేపోయినా పోయి పొద్దున పోయిరు. ఇందాక ఆల్రెడీ పోసుకేసినా ఉంది ఉల్లిపాయలు. మసాలా మసాలా ఇవి తాలింపల్ల పోసుకి కనిపి. అంటే ఇప్పుడు మసాలా చారా ఫిష్ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ విత్ మసాలా. అర్థం కదే? చేపల కూర వేస్తారు ఖచ్చితంగా. అదే చేపల కూర అంటే కంపల్సరీ మసాలానే ఉంటుంది. అది ఏం మసాలా? చొరవ చొరవ. ఇంకేం మసాలా? అది ఉల్లిగడ్డ. అది అంతే మసాలా అంటే కొబ్బరి. ఇప్పుడు అవన్నీ అవన్నీ వేయవు కాబట్టి. వేయవుగా? అదే అంటున్నా మరి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు. నువ్వు సింపుల్ అయ్యి, సింపుల్ అయినా బాగుంటుంది. ఎక్కువ మసాలా అయితే కూడా బాగుంటుంది. నేను అవన్నీ ఏమి అనుకున్నా. కబాయా అబ్బియా కైసే ఈ గడ్డని చెప్పించుకున్నా? నేను చెప్పించుకున్నా. నాకు పెంచుకుంటావా? ఏం కదా, కానీ ఒత్తు వస్తలే. ఒత్తు వస్తా మస్తు ఉంటాయి. శివాజీ శివారాజు మహారాజులా ఉంటావు. తిన్నావా? తినాలి. స్నానం చేసుకున్నా ఇప్పుడే. చలో రెడీయా ఖాతే శిరీష పిలవాలా? ఏదే శిరీష ఎటువే పప్పకు అన్నం పెట్టుకో. అరే నువ్వు తింటావారా? పో తాత తింటుంది, తాత అమ్మడు తినిపో. లోపల కొనున్నా తినిపో తినిపో తినిపో. ఎప్పుడైనా తాళము ఆగు 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 ఏడిపోతున్నావు. తాళం మర్చిపోయాను ఇంకో మా అమ్మ వాళ్ళకు మనకు మస్తు ఇబ్బంది అవుతుంది. అలా బ్యాగ్లో వేసి పెట్టాలి ఎప్పటికీ. సరేనా? అంత దూరం పోయి వేస్ట్ అవుతాను మళ్ళీ డ్యూటీకి బండి లేకపోతే. పడతావు పడతావు పడతావు. పెట్టువేనా? ఎటువేను పప్ప? బయకడ పోయినా? నీకు చెప్పిండా? మరి ఫోన్ తీసుకోవాలే. తీసుకోవాలి ఫోన్. నేను పప్పది నీకు చెప్పలే కదా పోయేటప్పుడు. అందుకని నీకు తెలియదు ఎటువేడు. బయకడ పోలే పోలే పోలే. ఎడివేనా తెలుసా? ఇక ఆచిపోయి ఆచివేడు ఆచివేడు. దిగవా? దిగుతావా? దిగు మరి. అసలే నువ్వు దిగాల. నేను దింపలేను దింపలేను ఇవ్వాలి. నేను ఏంది నువ్వు ఏడ ఏమున్నా నేను దింప. నువ్వు ఆన్నే కూర్చోవాలి, నాకు సంబంధం లేదు. నేను పోతున్నా బాయ్. బట్టలు ఎన్నాయి శిరీష? వండ చంపుడు చంపుతుంది. పొద్దునే వెండిరా, ఎక్కువసేపు ఎండలు ఎక్కురుజరా. కలర్ షర్ట్లకు కలర్స్ పోతున్నాయి. లెవెన్కి వెళ్ళిరా అంటే 12:30 1:30 తొందరనే ఆడుతున్నాయి బట్టలు. పైన పైన వేసిరా. పైన దండం లేదు జీన్స్ అవి గోడకి. ఆహా పైన రైలింగ్ పైన వేసిరా. ఇది ఇందాక టమాటా ఉల్లిగడ్డ పట్టుకుని మిక్సీ చేసి పెట్టేసిన వెళ్ళ. ఇంకా మళ్ళీ పోసుకో తాలింపు. ఈ తాలింపులో చింతపులు పోసా. చింతపులు పోసిన తర్వాత మసలినాక స్టార్ట్ చేయాలి చేపలు వేయడమేనా?
అవి మంచిగా మసిలితే టేస్ట్ మంచిగా ఉంటుంది. చేపలు ఎక్కువ సేపు కలపద్దు, కలిపితే విడిపోతాయి, విరిగిపోతాయి, విడిపో విరిగిపోతాయి, ఎందుకంటే దానికి వెనిపోతుంటుంది గట్టినే. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, చిన్న చిన్న పిల్లలు ఇచ్చుకోతాయి. టైం అయితే ఈజీ చేపల ఫ్రై చేయడం. చేపల ఫ్రై ఈజీ మరి, ఇది చేపల ఫ్రై కాదు కదా, కూర మరి కూర కోసం నువ్వు క్లారిటీ ఉండవు. అయితే దీంట్లో ఇప్పుడు చింతపూలు పోసేసినావు కదా, చింతపూలు పోసిన తర్వాత ఆ పోసుకేసినావు ఫస్ట్, ఆ పోసుకే అదే ఇందాక ముందు టమాటా ఉల్లిగడ్డ అది వేసినావు కదా, అది వేసి పోసుకేసి చింతపూలు పోసిన తర్వాత ఫిష్ చేస్తావు అంతేనా? ఇప్పుడు ఈ ఫిష్ చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం అవన్నీ వేస్తావా? అందరు కలిపి కలిపినారు కాబట్టి పర్లేదు, జస్ట్ మసాలా వేసి మళ్ళీ మసాలా వేస్తావా? అతనికే నేను అడుగుతున్నాను, నేను కనిపించాను కానీ నేను అడుగుతున్నాను. సరే నేను చెప్పిన ప్రసాద్ ప్రకారం అయితే కరెక్ట్ కదా? ఎందుకు నువ్వేం చేస్తావు కొత్తగా? నేను మసాలా రుబ్బిన దాంట్లోనే రుబ్బినావు ఆల్రెడీ అయిపోయిందా? అందులోనే ఉప్పు కారం వేసేసినావు. నేనేమంటా వేసినావనే చెప్తున్నా, సపరేట్ సపరేట్ నేను అదే డౌట్ వచ్చి అడుగుతున్నా. వేయవు కదా, వేయవు, అలా అయిపోయింది. ఈ కలిపిన ఫిష్ తీసుకోవి, దాంట్లో వేస్తావు, మళ్ళీ ఎసరు పోస్తావు. ఎసరు వచ్చిన తర్వాత పోయకుండా ఇవే మసలుతాయి, మసలు చారైపోయినట్టే. తినొచ్చా? తిను తర్వాత డస్ట్ బిన్ అన్నది వద్దు పడే పైన రూమ్ లుక్తురా శిరీష. ఏమైంది ఏమైంది కాదు, నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటావు, ఎవరు లేనప్పుడు ఏమైంది చెప్పరా, మేము నవ్వుతాంగా. చెప్పు చెప్పు, ఫిష్ చూస్తావా నువ్వు? నిన్న భయపడ్డావు కదా, మరి ఇట్రా ఇట్రా ఇడునే 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 చూస్తావా? చూపెట్టదు ఆ ఫిష్ అంటే లైవ్ అనుకుంటున్నా. చూపెట్టు చూపెట్టు చూపెట్టు. అవేనా ఫిష్? బాబాయ్కి ఇస్తాను, నా నిన్న తినకుండా నాకు ఇస్తుంది. తినాలా తినాలన్నా నా పక్కోవాలా? పట్టుకున్నా ఫిష్, ఫిష్ పట్టుకోవాలా? వద్దు, అది పట్టుకోదు. తిందాం, అయినాక తిందాం. మమ్మకి మమ్మీ కూర వండుతుంది, మమ్మకి లేచి తింటావా? ఫిష్ నువ్వు తింటావా? నేను చూసినా నువ్వు ఫిష్ బాగా నవ్వలే. ఇంకా ఇప్పుడు కావాలి. మీ పొద్దుంతా తిని సాయంత్రం రెడీ చేస్తారా? మధ్యాహ్నం నుంచి, మధ్యాహ్నం నుంచా? పొద్దున అయిపోతాయి, టిఫిన్ చేసిన అయిపోతే అన్ని అయిపోతాయి. పొద్దున్న టిఫిన్ చేసిన దోశలు తిన్నావా పెట్టినావా? నీకు కూడా ఏంటది చూడు టేస్టా? ఉప్పు కలిసిన ఇంకోది కారం పులుపు ఎక్కువైనట్టు చింతపులు చింతపులు కొడుతున్నా రైట్ జబ్బరస్ ఉంది కానీ ఎక్కువ మసాలా లేవు. మరి వేయలే, నేను మసాలా ఏం వేయ మరి ఇంట్లో పడే కాబట్టి నేను సింపుల్ వేసినా. కూకాయ కాదు అది జామకాయ, జామకాయ నాకు కూడా ఒకటి ఇచ్చారు తిన్నావు కూడా సరి తగ్గుతుంది. సరి కాలే నాకు కూడా కాలే, కానీ జామకాయ తింటేనే సరిదైంది తెలుసా? మళ్ళీ జామకాయ తింటేనే సరిదైపోయింది నాకు, కాకపోతే వన్ డే అటు ఇటు స్నానం చేసినామా? జుట్టు చూసుకో ఫస్ట్ నువ్వు, ఎప్పుడు జుట్టు జుట్టు జుట్టు, అది పాపడ చూసినట్టే లేస్తుంది. దూస్తాను తాదురై, దూసుకొని దూసు. నూనె పెట్టుకోవాలి, పప్పకి ఎంతమంది చూసుకుంది నాకు గడ్డం. శంపల పంటి వంటది, నువ్వు మిస్ అయినావు అమ్మా. అరే అది గడ్డం శంపల పంటి వంటది, ఇది నన్నెత్తు కాబట్టి లేస్తుంది. అందుకని నాకు జుట్టు కట్టుకోవాలి. కట్టుకోవాలంటే అది పెరుగునే కట్టుకుంటారా? ఏమైంది అయ్యో అయ్యో పొంగ వచ్చింది కదా, మసలింది అంటే ఫిష్ వేసుడే వేసేయాలి మసలింది. ఇంకా మసలాలా? ఏమైంది ఏమైంది
ఎందుకు ఏడిపిస్తున్న పిన్నే పిన్నే నేను ఏడిపిస్తుందా ఏమన్నది కొట్టిందా ఏమైనా చిరిజా కొట్టినా నువ్వు కొట్టినావు చిరిజా ఎందుకంటే చెప్తుంది బయటికి పంపిస్తాను అని అట్లా చెప్తుంది ఆహా గేట్ పెట్టినావా గేట్ పెడతాను మస్తు కోపం వస్తుంది అమ్మా నిన్ను చూసిపోయినా కుట్టుకున్న జాకెట్ ఎప్పుడు నాలుగు జాకెట్లు కుట్టుకున్నా ఎప్పుడు పెళ్లికి ముందు ఏమైనా ఖాయం చేసుకొని పోయినాక కుట్టుకున్నా ఏం పార పడుతున్నావారా నువ్వు ఈ టైం తింటే ఎట్లా అమ్మా ఇక టైం ఇదే అవుతుంది కాబట్టి లేదు లేదు నువ్వు టైం పెట్టుకోకూడదు కంపల్సరీ ఇదే టైం అయితే పొద్దున మధ్యాహ్నం రాత్రి కంపల్సరీ తినాలి లేదంటే దొడుగుతున్నా లావ్ అవుతారు అదే మరి టైం తినకపోతే అట్లనే ఉంటుంది మరి అలా పిచ్చుంది చూస్తుందా చూడాలా చూస్తారు మమ్మీ చూపిస్తుంది సరేనా నువ్వు కూడా చూస్తావా మమ్మీ చూపిస్తుంది సరేనా అయిపోయింది మొత్తం కర్రీ అయిపోయింది గిన్నె ఒకసారి టెస్ట్ చేయాల కుంటొస్తుంది మాట అవునన్నా చూద్దామా బాగు సూపర్ మసలింది ఫిష్ ఉంటున్నట్టేనా రైట్ సూపర్ ఉంది